గాంధీగారి వర్ధంతి రోజున ఈ స్పర్శ లెప్రసీ ప్రోగ్రామ్ అనేది ఒకటి కుష్ఠ వ్యాధి నివారణ నిదర్శనంగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ గాంధీగారి పేరు మీద ఎందుకంటే ఆయన బతుకునంత కాలం కూడా ఈ కుష్ఠ వ్యాధుల సేవ కుష్ఠ వ్యాధుల గురించి చాలా తప్పించారు. కుష్ఠ వ్యాధి గ్రస్తులు మంచిగా ఉండాలని, తర్వాత వాళ్ళకి జబ్బు నయం కావాలని, వాళ్ళ మంచి మందులు ట్రీట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ఆయన చాలా కృషి చేశారు. ఆ జాతి పిత పేరు మీద ఏంటంటే ఇవాళ ఈ స్పర్శ లెప్రసీ ప్రోగ్రామ్ అనేది ఒక 15 రోజులు మనం డిసైడ్ చేయడం జరిగింది మన గవర్నమెంట్. అందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ రోజు ఏంటంటే మనము అన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిపి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక ఓత్, ఒక వాగ్దానం లాంటి చేయడం జరుగుతుంది. ఆ వాగ్దానంలో ఏముండదు అంటే ఏంటంటే లెప్రసీ పేషెంట్లని, కుష్ఠ వ్యాధి గ్రస్తులను మనం తొందరగా డబ్బు నిర్ధారణ చేయడానికి మనం ప్రయత్నాలు చేయడము, తర్వాత ఇంటింటికి సర్వే చేసి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటున్నో వాళ్ళని మనం డబ్బు నిర్ధారణ జరిగేటట్టు చేయడం ఒకటి, వాళ్ళ పట్ల సొసైటీలో ఉన్న వివక్ష పోగొట్టడానికి మనవంతు ప్రయత్నం. ఎందుకంటే అంత తొందరగా అందరికి వ్యాప్తి చెంది జబ్బు కాదు కాబట్టి ఆ యొక్క అవేర్నెస్ అనేది మనం అందరూ ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 13 రోజుల ప్రోగ్రామ్ 13 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫస్ట్ రోజులో కూడా అన్ని గ్రామ పంచాయతీలు, తర్వాత అన్ని పిహెచ్లలో కూడా ఒక వాగ్దానం లాగా చేయడం జరుగుతుంది. మనం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయన మెసేజ్ అనేది మనం అందరిలోకి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దాకా. తర్వాత నెక్స్ట్ కూడా వరుసగా ప్రోగ్రామ్స్ ఉంటాయి, నెక్స్ట్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎస్ఏ రైటింగ్ స్పీచ్ కాంపిటీషన్స్, వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడము, తర్వాత పిహెచ్లో కూడా లెప్రసీ గురించి డిస్కషన్స్, మెడికల్ ఆఫీసర్ల ద్వారా పిహెచ్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసు ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా, వాళ్ళు ఏమైనా డిఫాల్ట్ అయిన ట్రీట్మెంట్ నుంచి అదే ప్రతి పిహెచ్లో కూడా రివ్యూ చేయడం, మీటింగ్స్ చేస్తారు మెడికల్ ఆఫీసర్స్ ఏఎన్ఎం ఆశస్తుంది. తర్వాత ఎవరికైతే కొంతమంది కాళ్ళలో ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంసీఆర్ చెప్పాలి ఇవ్వడం కూడా జరుగుతుంది. లాస్ట్ టైం ఈ ఉద్దేశంగానే ఏంటంటే మనం ఈ స్పర్శ లెప్రసీ ప్రోగ్రామ్ పురస్కరించుకొని మనం సర్వే చేసాం డిసెంబర్లో, సుమారుగా 11,50,000 పాపులేషన్ మనం సర్వే చేసినాం. అందులో 93 మంది సస్పెక్ట్స్ వచ్చారు. మనం సస్పెక్ట్స్ అంటే డౌట్స్, అనుమానితులు, లెప్రసీ అనుమానితులు, లైక్ శరీరం మీద తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళు, స్పర్శ లేని వాళ్ళు, కాళ్ళలో కుండ్లు ఉన్న వాళ్ళు, చేతుల్లో కుండ్లు ఉన్న వాళ్ళు, అందరినీ సస్పెక్ట్స్ కింద చేసాము. అందులో టోటల్గా 4-5 తప్పించి మిగతా ఎవరు కూడా లెప్రసీ కాదని మన దగ్గర నిర్ధారించడం జరిగింది మన పిహెచ్సిలో, తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం ఏంటంటే మన జిల్లాలో టోటల్గా ఉన్న పేషెంట్స్ 44 మంది. సో వాళ్ళకు కూడా ఏంటంటే మనం ట్రీట్మెంట్ సరిగా అందుతుంది. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మల్టీ డ్రగ్ థెరపీ ఉంటుంది మనకి, మనకు డ్రగ్ స్టాకేజ్ కూడా మంచిగా ఉంది, ఎక్కడ కూడా డ్రగ్ షార్టేజ్ లేదు. మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. తర్వాత తొందరగా కూడా ఇది అంటుకునే వ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి టీబీ వచ్చినట్టు మన ఫాస్ట్గా స్ప్రెడ్ కాదు కాబట్టి మన చేతిలో ఉంది. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మచ్చలున్న వాళ్ళని తొందరగా గుర్తుపట్టడం, ట్రీట్మెంట్ చేయడము, వాళ్ళ చేతులు కాళ్ళు వంకర పోకుండా, కాళ్ళు చేతిలో పుళ్ళు పడకుండా చూడడము, వాళ్ళ లైఫ్ మంచిగా ఉండేటట్టు. తర్వాత మన గవర్నమెంట్ ద్వారా ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే ఈ క్లా హ్యాండ్ క్లా ఫుట్ ఉంటుందో వాళ్ళకి సర్జరీ కూడా ఇన్వాల్వ్ ఇస్తుంది గవర్నమెంట్. మన ప్రోగ్రామ్ ద్వారా ఆల్రెడీ ఒక ఈ మన కల్లెడ అబ్బాయి ఒక అతనికి మనం ఇన్వాల్వ్ ఇచ్చి వాళ్ళ సర్జరీ చేయించడం జరిగింది. శివానంద రీహాబిలిటేషన్ కూకట్పల్లిలో సర్జరీ కూడా చేయించాం. ఎవరికైనా డిఫార్మిటీస్ ఉంటే, కాలు చేతులు వంకర ఉంటే, అది లెప్రసీ వల్ల అయితే మనం డెఫినెట్గా ఎన్వాల్వ్ గవర్నమెంట్ నుంచి మన ప్రోగ్రామ్ నుంచి ఇస్తున్నాము. సత్వర చికిత్స ఎర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ చేస్తుందంటే మనకు ఈ వాళ్ళకి విముక్తి. ఎందుకంటే ఒక మనిషి మీద చేతులు కాళ్ళు పనిచేయకపోతే ఎంత కష్టం, కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్ ఉంటేనే పని వర్క్ చేయడం కష్టం, అంత బర్డన్ ఉంది అందరి ప్రజలకి. సో ఎప్పుడైతే ఈ కాళ్ళు చేతుల వీక్నెస్ వల్ల వాళ్ళ లైఫే ఎఫెక్ట్ అవుతుంది. సో అదన్నీ వాళ్ళ జీవనోపాధి కోల్పోవద్దనే ఉద్దేశంతో ఈ స్పర్శ లెప్రసీ ప్రోగ్రామ్ అని చేయడం జరిగింది. చాలా ఎక్కువ పరిచయం లాస్ట్ ఇయర్ మన ఆశాలకు కూడా అందరికి ట్రైనింగ్ ఇచ్చినాం, అందరికి జిల్లా వైస్ వాళ్ళ కృషి కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు హౌస్ టు హౌస్ సర్వే చేయడంలో కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఫీల్డ్ స్టాఫ్ కానీ, మెడికల్ ఆఫీసర్స్, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా అందరి సహకారంతో మనం లెప్రసీ వ్యాధిని లేకుండా చేయాలని అందులో భాగంగా అందరి సహకారం కోరుతున్నాను. తర్వాత ఈ దిశలోనే ఎందుకంటే మనం రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేయాలి, అదే పని మీద ఫోకస్డ్ ఉంటే ఏంటంటే ఈ వ్యాధిని మన భారతదేశాన్ని టీబీని ఎట్లయితే మనం 2025 ఎలిమినేట్ చేయాలనుకున్నామో అదే టైం లోపల లెప్రసీని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. టీబీ కంటే ఇది చేయడం సులభం, మనం లెప్రసీ చేయడం సులభం. సో ఆ దిశగా అందరూ కృషి చేస్తారని కోరుతున్నాం. అలాగే మన మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి రోజే ఈ స్పార్స్ లెప్రసీ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. కుష్ఠ వ్యాధి అనేది మనకు మైకో బ్యాక్టీరియన్ లెప్రే ద్వారా వస్తుంది కనుక ఈ బ్యాక్టీరియాను మనం రాకుండా చూస్తే మనకి ఈ దీని యొక్క లక్షణాలు ఎట్లా అంటే చిన్న చిన్న మచ్చలు, మీ అందరికీ మనం పాంప్లైంట్ కూడా ఇచ్చినాం, మచ్చలు కనవడంగానే గోధుమ కణంగా ఉంటే ఇమీడియట్గా పిహెచ్సికి వచ్చేసి దాన్ని టెస్ట్ చేయాలి. ఇలా రెండు రకాలు ఉంటాయి మనం ఇప్పుడు వింటాం. శ్రీనివాస్ సార్ చెప్పినట్టు
మైకోబాక్టీరియా ఎంబాసిలి పావోబాసిలి అని రెండు రకాలు ఉంటాయి అంట. దీనికి ట్రీట్మెంట్ పావోబాసిలి ద్వారానేమో 6 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, మల్టీబాసిలి దీని ద్వారానేమో 6 మంత్స్ to 1 year ట్రీట్మెంట్ ఇప్పించడంతో మనకి ఏమైతే ముఖ్యంగా లక్షణాలు ఈ మనకి నంబ్నెస్ కాళ్ళు చేతులు అనేటి నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కనుక దానికి తిమ్మిరి రావడం స్పర్శ లేకపోవడం ఉంటుంది అని ఇమీడియట్గా ఇట్లాంటివి మనకి ఆ స్టేజ్లో ఉన్న అప్పుడే వచ్చేస్తే మనం ఏంది వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏంది డిఫార్మిటీ ఆఫ్ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ అంటే అంగవైకల్యం రాకుండా వాళ్ళని కాపాడగలిగాం అర్హితం. సో ఎంత తొందరగా ఎర్లీ ఉన్నప్పుడే మీరు తొందరగా తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళని అంగవైకల్యం రాకుండా కాపాడగలుగుతాం. ఒకవేళ అంగవైకల్యం వచ్చిన పేషెంట్స్ ఉన్నాయని మనం వారికి ట్రీట్మెంట్ సర్జికల్ ద్వారా అట్లా ఫుట్ కానీ క్లాక్ ఫుడ్స్ ఇట్లాంటివి కానీ ఇంకేమైనా నర్వ్ రిలేటెడ్ ఉంటే సర్జరీ కూడా ఉచితంగా చేయించుకున్నారు గవర్నమెంట్, అలాగే వారికి 8000 పారితోషికం కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందరు కొంచెం కోఆపరేట్ చేసి ఎక్కడ ఏ కేసు ఉందో ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. మన జిల్లాలో ఇప్పటికీ 45 కేసెస్ ఉన్నాయి. సో అన్ని గ్రేడ్ 3 అనేది తక్కువ ఉన్నాయి కనుక మీరు కూడా మంచిగా సర్వే చేసేసి అది చేయాలి. కుష్టి వ్యాధిని పారద్రోలాలి, మెయిన్గా డిపార్ట్మెంట్ నుండి కాపాడాలి. థ్యాంక్ యూ. కాంప్లెక్స్ ప్రోగ్రామ్ వచ్చేసిన ప్రోగ్రామ్ ఆఫీసరు డిప్యూటీ ఎండిచ్చు మిగతా మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ అందరికీ నా నమస్కారం. ఇది సమ్ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది ఈ ప్రోగ్రామ్, చాలా ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గింది కొద్దిగా. ఏం లేదు, ఇప్పుడు మీరు హెల్త్ సర్వే హెల్త్ ప్రొఫైల్ సర్వే చేస్తున్నారు కదా, ఆ సర్వేలో ప్రతి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు దాంతోపాటు ఎవరికైనా మచ్చలు ఉన్నాయా అని అడగండి. మచ్చలు ఉన్నాయంటే ఇమీడియట్గా మీ ఏరియా మీ హాస్పిటల్కి డాక్టర్ గారు చూపించండి. ఒకవేళ అది లెప్రసీకి సంబంధించింది అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే మనం వేరే అయితే మన సార్ డెర్మటాలజిస్ట్ కాబట్టి సార్కు పనిస్తే సార్ చూసుకుంటారు. కాబట్టి హెల్త్ ప్రొఫైల్ సర్వేలనే మీరు దీన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన దగ్గర టోటల్ డిస్ట్రిక్ట్లో 45 కేసెస్ ఐడెంటిఫై అయినాయని చెప్తున్నారు. దాంట్లో రిలీజ్ ఫర్ ట్రీట్మెంట్ 34 మెంబర్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా కొంతమందికి ఆర్ఎఫ్సి ఫాలోఅప్ కేసెస్ 248 248 కేసులకు. కాబట్టి కంప్లీట్గా మన డిస్టిక్లో ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీని గురించి సరైన అవేర్నెస్ అన్నీ తీసుకోవాలంటే మీరు అందరు మనం పని చేసుకోవాలి. యాంటీ లెప్రసీ డే రోజు గాంధీ గారికి లెప్రసీ పేషెంట్ మీద ఉన్న శ్రద్ధతోనే ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ మన ప్రశాంతి గారు కమ్యూనిటీలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయినా మచ్చలు ఉండినా వాటి తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు లేకపోయినట్లయితే లేదా కుష్టి వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వం సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యుల లాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరీక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తానని కుష్ఠవ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యాన్ని నివారించవచ్చు మరియు కుష్ఠవ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. కుష్ఠవ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కళలు కలుగుకున్న విధంగా అందరితో కలిసి
కృషి చేస్తానని విజ్ఞప్తి చేస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను.